bubble. Yeah, she's not on the bubble. I'm going to go to the hospital.
तो बोल सकता हूँ। अपने आप बोलेंगे नहीं, थोड़ा बुलाई से बोलेंगे। क्या बोलेंगे, अगर तक भी हो जाता हूँ किसी दूसरे में जाकर न्यूज़ का पढ़ लेंगे। हाँ, वही स्पीचर परवाज वाला वही स्पीचर हो तक जो भी जाए। अरे అట్లా ఏస్ ఏమదే అంటే జనాలు కూడా మొత్తం ఫోకస్ అంతే ఇక టీవీలు వస్తాయి కదా, మనం ఇనాగ్రేషన్ చేసి కదా పబ్లిక్ కూడా మళ్ళీ అక్కడికి అదే అరే మన ఫోన్ మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే తోటి మీరు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా ఇప్పుడు బస్టాండ్ ముంగట అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అది చాలా రద్దీగా ఉండేటటువంటి రోడ్డు కాబట్టి వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి, యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కాంట్రాక్టర్స్ అందరినీ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఒక మిషన్తో పాటు ఇంకో మిషన్ కూడా రేపు పెట్టబోతూ ఉన్నారు, ఇంకా 4 రోజుల్లో ఆ రోడ్డుని పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఈరోజు ఇప్పుడు రాత్రి 12 కావస్తూ ఉంది, మరి దాదాపు 1.5 గంటల నుంచి మేము ఇక్కడ పర్యటిస్తూ ఉన్నాం. మా నాయకులందరూ కూడా నాతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ఎల్ఐసి చౌరస్తాలో ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా కోర్ట్ కాంపౌండ్ వాల్ కావచ్చు, నిజామాబాద్లో జంక్షన్ డెవలప్మెంట్ మొదటిగా కలెక్టర్ గ్రౌండ్ చౌరస్తా ఎల్ఐసి చౌరస్తా కూడా అంటాం, దాన్ని మేము ప్రతిపాదించాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే చుట్టుపక్కల గోడలన్నీ మేము కడతా ఉన్నాం బ్యూటిఫికేషన్లో భాగంగా. ఇది చూడాలనే ఉద్దేశంతో ఎంత మట్టుకు వచ్చినాయి పనులు, ఇక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి రాత్రి అయితే ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావడం కానీ అట్లాంటిది ఉండద్దనే ఉద్దేశంతో మేము ఆకస్మికంగా మరి అక్కడ స్పాట్లో అధికారులు ఉన్నారా లేదా, స్పాట్లో కాంట్రాక్టర్లు ఉన్నారా లేదా, ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి మేము చూడడం కోసం ప్రత్యక్షంగా బయలుదేరడం జరిగింది. మరి మొన్న కూడా రాత్రి 2 గంటల వరకు అధికారులతో నగరం అంతా మేము కలిసి తిరిగాం. మరి నగర ప్రజలకు నేను పదే పదే చెప్పినట్టుగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా
ఎవరైనా మాట్లాడితే వాళ్ళని గమనించకుండా మేము ఏదైతే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నామో అది గమనించాలని చెప్పేసి నిజామాబాద్ ప్రజలకు విన్నవించుకుంటూ జై తెలంగాణ.